వెల్కమ్ టు సారంగధారియా. నేను మీ ప్రశాంత్ తేజ నచ్చిన. ఇక ప్రశాంత్ వచ్చిందంటే మీ అందరు కూడా తెలుసు కదా, మంచి మంచి పల్లె పాటలు. ఇక ఇట్లా పాటలు పాడే తర్వాత కూడా మంచి మంచిగా కళాకారులను గలందరినీ అయితే తీసుకురావడానికి నేనైతే రెడీ ఉన్నా. ఇక ఇవన్నీ మాట్లాడే ముందు అయితే ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. గట్లనే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అసలు ఈ అమ్మ ఏ నుంచి వచ్చింది, ఈ అమ్మ పేరు ఏంది, ఇవన్నీ అయితే అడిగి తెలుసుకున్నా. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎక్కడ మనది? మాది ఖమ్మం అండి. ఇప్పుడు మేము చందనగర్లో ఉంటాము, హైదరాబాద్లో. హైదరాబాద్ చందనగర్లో ఉంటారు. మీ పేరు? నా పేరు మాణిక్యం. ఎప్పటి నుంచి పాటలు పాడతావు, చేస్తావు? నా చిన్నతనం నుంచి పాడతాను పాటలు. చిన్నతనం జానపదాలు ఫుల్గా. ఇది ఒక ఇప్పుడు మన టీవీ ముందు ఇది కెమెరా, నువ్వు గిట్టు చూస్తూ మాట్లాడినావు అనుకో, మనల్ని అందరూ కూడా అటే చూస్తుంటారు కాబట్టి. మీరైతే తొందరగా నేను అమ్మతోటి పాటలు పాడిపించేటలోపు మీరు కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేశారనుకో, అద్దరిపోయేటట్టు అయితే అమ్మతోటి కూడా మాట్లాడచ్చు కాబట్టి. అమ్మ ఇప్పుడు మనల్ని అందరూ కూడా చూస్తున్నారు కదా, ఒక రెండు లైన్లు కొద్దిగా పెద్దగానే ఒక మంచి పాటను అయితే పాడు. పాడు పాడండి, అదే సాంగ్ పాడండి. నువ్వు వాడు, నేను చెప్తా అప్పటిదాకా. ఓకే అమ్మ పాడు. వేట్ల సాకలది ఎన్నెల వీలలే శివుతుకో, వెన్నెల వీలలే శివుతుకో, ఎన్నెల కోవెల పలు కానీ ఎన్నెల కోరినాడే రాజో, ఎన్నెల కోరినాడే రాజో, ఎన్నెల కోరియా రాజు ఎన్నెల బంట్ల దోలినాడో, ఎన్నెల బంట్ల దోలినాడో, ఎన్నెల బంట్లకు రాదాని ఎన్నెల తాను కదిలి వచ్చే, ఎన్నెల తాను కదిలి వచ్చే, ఎన్నెల రవసా కలిదానా ఎన్నెల కూడు పెడతరావే, ఎన్నెల గొడ్డలిస్తరావే, ఎన్నెల రజాని మాటలకు ఎన్నెల రాధీరదాయే, ఎన్నెల పోధీరదాయే, ఎన్నెల బనిజంగా అద్దరిపోయిందమ్మా. నువ్వు ఇట్లా పాటలు పాడుతుంటేనే అయితే మస్తనే మస్తుంది కాబట్టి ఈ ఫోన్ కాల్ తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతా సాంగ్స్ అవన్నీ అయితే వాడదాం. ఇప్పుడు గిల్లు ఏ నుంచి ఫోన్ చేసారో తెలుసుకున్న తర్వాత మిగతా అయితే వాడదాం. నీ వాయిస్ అయితే నిజంగా చాలా బాగుంది. హలో, హాయ్ అండి. ఏ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నావు? చాలా రోజులు అవుతుంది అసలు నువ్వు కాల్ చేయక. ఓహో, అయినా నువ్వు మా షోలో అన్నిట్ల ఫోన్ చేస్తావు కదా. అవునా? నేను వస్తున్నాను. నువ్వు ఎట్లున్నావు అసలు? గాబర గాబర నీ కాల్ రాక నేనైతే. అయితే మిగతా కాల్స్ ఎక్కువ అయినాయి కదా. అమ్మ ఎట్లా వాడింది సాంగ్స్? ఎట్లా వాడింది? డైరెక్ట్ ఫోన్లా జియో యాప్లా రాజ్ మ్యూజిక్ అని కొడితే ఇక లైవ్ వస్తుంది అందరికి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక రెండు లైన్లు పాట పాడతావా ఈ రోజన్న? ఈ రోజు పెళ్లి రోజు, ఇంకా పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నీ తరపున, నా తరపున, మన షో తరపున పెద్ద హాయ్. ఎడిటర్స్ కి అందరికి అయితే పెద్ద హాయ్ నీ తరపున, సరేనా? ఓకే, మాట్లాడ అమ్మతోటి. హాయ్ అమ్మ. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాం అండి. మీరు బాగున్నారా? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నది. నువ్వు పాట పాడితే అమ్మ ఇంకా మస్తు ఖుషి అవుతుండే. ఓకే డన్, తప్పకుండా. ఓకేనా? నీ గురించి ఒక సాంగ్ పాడిపిస్తా, చూస్తుండు, సరేనా? పాడు. చూడరా
హలో అమ్మాయి, నువ్వు ఫోక్ సాంగ్ వాడమని చెప్పిన, నువ్వు ఎప్పుడు చూసినా గిట్లా చేస్తే ఎట్లా రా గిట్లా అయితే ఏ గాబరా గాబరా అవుతుంది. నువ్వు ఎప్పుడు చూసినా ఇవే సాంగ్స్ వాడుతున్నావు బా. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోక్ సాంగ్ వాడినవారు అనుకో, మన ప్రోగ్రామ్ ఉద్దేశం ఫోక్ సాంగ్స్ కాబట్టి ఫోక్ సాంగ్సే వాడితే మస్తు అంటే మస్తు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం, గిల్లే నుంచి ఫోన్ చేసిన తెలుసుకుందాం. హలో హాయ్ అండి. హలో అన్న. హాయ్ హాయ్, ఎవరు? శ్రీనుగోపాల్. వేణుగోపాల్ ఎట్లున్నావు? శ్రీనుగోపాల్ అన్న. శ్రీనుగోపాలా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. అవునా, స్టడీయా లేకపోతే ఖాళీయా? ఏంది జూలై 4 నుంచి స్కూల్స్? ఓ స్కూల్లా, ఏ క్లాస్? 9th. 9th క్లాస్. అమ్మ సాంగ్స్ ఎట్లా వాడింది? బాగా వాడింది అన్న. మంచిగా ఉందా సార్ వాయిస్ కూడా? నువ్వు సాంగ్ పాడతావు ఒక రెండు లైన్లు? సరే పాడు. ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదంట, నేను భూమి మీద పడ్డప్పుడు నీ బాధ నన్ను మర్చిపోయినావంట, ఒక్క చోట పస్తు నుంటే చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పూడు పస్తు నన్ను చెప్పలేమయ్యా. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదే నాన్న నాన్న నాన్న. ఇట్లా ఇట్లా వాడితే అద్భుతంగా ఉండే పాటను అసలు మొత్తము అట్లా వేస్తున్నావు. నీ ప్రేమ ఎంత గొప్పదే నాన్న. ఇంకా చెప్పాలి, ఎట్లున్నారు స్కూల్లో మన ఫ్రెండ్స్ అందరు? మస్తుగా ఉన్నారు అన్న. అంటే వస్తుండాలే, ఇప్పుడు నువ్వు గిట్లనే కాల్ చేస్తుండు, ఇంతే మంచిగా మాట్లాడుతుండు. నీ గురించి అయితే అమ్మతోటి అద్రిపోయే సాంగ్ అయితే పాడిపిస్తా. ఇక ఇప్పుడైతే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం. ఈ కాల్ తీసుకున్న తర్వాత అమ్మతోటి అయితే సాంగ్ అయితే పాడిపిద్దాం. ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం. హలో హాయ్ అండి. హలో ప్రశాంత్ తేజ్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అనురాధ మేడం? అవును. ఎట్లున్నారు మేడం? మస్తున్నా. ఏ నువ్వు మంచిగానే? మేము మంచిగున్నట్టే. అమ్మ ఎట్లా సాంగ్ వాడింది చూసిరా మేడం? చెప్పండి. ఓ మేడం, అమ్మ సాంగ్ వాడింది కదా చూసిరా? ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతుంది. చంద్రనగర్ అండి, హైదరాబాద్. చంద్రనగర్. బాగా వాడుతున్నారు. ఓకే ప్రశాంత్ తేజ్ గారు, మీరు ఇలానే అందరికి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. నేను ఏంటంటే నిన్న మీకు ఒక మాట ఇచ్చాను కదా ఫోక్ సాంగ్ వాడతాని, అంటే ఒక చిన్న పల్లవి ట్రై చేస్తాను. ఓకే డన్. అంటే అది మీకు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, మరి ఎలా వస్తుందో తెలియదు మేడం. మీరు నిజంగా సింగర్ అనవసరంగా టీచర్ అయ్యారు కానీ అయ్యారు. కొద్దిగా పాడిన తర్వాత చెప్పండి. సరే, ఫస్ట్ ఇప్పుడు మాత్రం ఫస్ట్ గా ట్రై చేస్తుండీ. అయితే ఎప్పుడు నేను ఎక్కువగా పాడేదాన్ని కాదు, మీరు అంతలా అడిగింది కాబట్టి మాట ఇచ్చాను కాబట్టి మాట నిలకొస్తున్నామని ఒక చిన్న పల్లవి. ఓకే మేడం, అడిగినందుకు ఓకే. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. మీరు కూడా యాంకర్ కూడా అవుతారు మేడం, టీచర్ సింగర్ యాంకర్, అసలు అట్లా మాట్లాడుతున్నారు తెలుసా? అసలు మేడం మీరు ఇట్లా గాబరా ఇట్లా గడగడ మాట్లాడితే మామూలు అయితే నన్ను పక్కన పెట్టి నేను వెలుగుతారు. అయ్యో అంత శ్రోతగానే కాలర్ గానే ఉంటాం లేండి. ఓకే బా, మంచి ఎనర్జీ మేడం మీరైతే. కాల ఒక పాడండి. ఓకే, ఫస్ట్ టైం అబ్బా ఇక మీరు ఎట్లా మేడం మీరు మంచిగా పాడతారు. ఓకే, పారేసల హీరులై సాగిపోన నేనిలా, ప్రకృతి ఏ గురువై పల్లె తల్లి ఒడిలా, తెలగల శివ జీవుల రాగానికి ఇంపుగా, నిమలి పిల్లనై ఇలా ఆడుకోన హాయిగా, ఆట పాటలే నాకు నిజమై బ్రతకన, వేలాది జీవనలే బ్రతుకు బాటలేసిన, ఆట పాటలే నాకు నిజమై బ్రతకన, వేలాది జీవనలే బ్రతుకు బాటలేసిన, విజయాన్ని శ్వాసగా విహరించన నేనిలా, పారేసెల హీరునై సాగిపోన నేనిలా, ప్రకృతి ఏ గురువై పల్లె తల్లి ఒడిలా, తెలగల శివ జీవుల రాగానికి ఇంపుగా, నెమలి పిల్లనై ఇలా ఆడుకోన హాయిగా, ఆ
పాట పాటలే నాకు నిష్టమై బ్రతకన వేలాది జీవనలే బ్రతుకు బాట వేసిన ఆట పాటలే నాకు నిష్టమై బ్రతకన వేలాది జీవనలే బ్రతుకు బాట వేసిన విజయాన్ని స్వాతగా విహరించలేనిలా. మేడం లైవ్ కి ఎప్పుడు వస్తున్నావు చెప్పు మేడం. లైవ్ కి ఎప్పుడు వచ్చి సాంగ్స్ పాడుతున్నావు చెప్పు. ఇయ్యను ఎవరు వాడరు? ఓ అనురాధ మేడం నిన్నే. నువ్వే మేడం? అయ్యో బాబు ఎందుకని ఇట్లా ఇట్లా సడన్ గా జోక్ చేస్తున్నారా? లేదు మేడం, అస్సలు నిజంగా నిన్న స్టేటస్ నీదే పెట్టిన. అసలు ఎవరా మేడం 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 మొత్తం అవే అడిగిరు తెలుసా? అసలు నీ వాయిస్ నువ్వు రావాలి మేడం. ఒక రోజు లైవ్ కి వచ్చినావు అనుకో అద్దరిపోతుంది. అసలు తెలుస్తలేదు మేడం మీరు అసలు ఎన్ని టాలెంట్లు మేడం మీ లోపల. అయ్యయ్యో నేను ఏదో క్యాజువల్ గా వాడుతుంటాను అంటే మీరు అడిగారు కాబట్టి ఒకసారి ట్రై చేస్తాను అంతే. ఏ లేదు మేడం, అసలు మోసం చేస్తున్నారు మీరు స్టూడెంట్ ని. మీరు సింగర్ అట్లా చేయనండి, నేను స్టూడెంట్స్ న్యాయమే చేస్తాను. బా అసలు నిజంగా మేడం లైవ్ కి వచ్చి వాడచ్చు మీరు. అట్లనే అని కానీ రాకు మేడం, మీరు అయితే ఆడనే ఉండండి. ఎందుకు మేడం గిట్లా మంచి మంచి వాయిస్ పెట్టి ఎన్నో ఉంటారు, ఎట్లా మేడం గిట్లా అయితే? అయ్యో మీరు అసలు జోక్ గా అంటున్నారా? నాకు సీరియస్ గా అంటున్నా. ఓ మేడం గిట్లా నేను రియల్గా ఒక అమ్మాయి నువ్వు చాలా బాగున్నావు అన్న, నువ్వు అన్నిట్లా కామెడీ భలే చేస్తావు అని అనిపోయింది. ఇంక అమ్మ నేను నిజమే చెప్పిన అమ్మాయి బాగున్నావు అని. ఇట్లా ఊకే కామెడీ షోలలో చేసి నేను నిజం చెప్పిన కామెడీగా తీసుకుంటారు ఏంది మేడం అందరు? అట్లనే కాదు, ఏదో నేను క్యాజువల్గా ట్రై చేస్తాను కాబట్టి అలా అలా పాటలు పాడటం కొద్దిగా నాకు అంటే అప్పుడప్పుడు పాడటం నా హాబీ అన్నమాట. అలా అప్పుడప్పుడు ట్రై చేస్తున్నా. మీరు అడిగి ఒక 2-3 డేస్ నుండి అడుగుతున్నారు కదా అన్నట్టు మీకు మాట ఇచ్చారు అన్నట్టు చెప్పిన ఎందుకు మేడం? అయ్యో అయితే ఓకే ఓకే, వీల్ చూస్తున్నప్పుడు ట్రై చేస్తాను. ఓకే మేడం, ఓకే టైం కుదిరితే మన ఛానల్ కి వస్తాను అబ్బా, డెఫినెట్ గా వస్తాను. ఓకే మేడం, ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్ లా మీరు హాయ్ నేను అనురాధ మేడం అని చెప్పండి, తప్పకుండా నేనైతే అక్కడ రిప్లై ఇస్తా. అసలు మామూలుగా ఉండదు ఇక నుంచి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అయితే ఫోన్ కాల్ తీసుకుందాం, గిల్లే నుంచి ఫోన్ చేసి తెలుసుకుందాం ఒకసారి. హలో హాయ్ అండి. హలో బా, ఇక ఫోన్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకోండి, కొద్దిగా మనం ఫ్రీగా అంటే ఫ్రీగా మంచిగా మాట్లాడచ్చు చేయొచ్చు ఇవన్నీ కాబట్టి. మీరు పాటలు పాడాలి చేయాలి అనుకుంటే మాత్రం ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్లో తప్పకుండా కామెంట్ చేయరి. అద్దరిపోయే సాంగ్స్ ఇవన్నీ గీ లైవ్ ఖర్చు కూడా వాడచ్చు కాబట్టి మీరు అయితే. ఇప్పుడు అయితే ఫోన్ కాల్ తీసుకుందాం, గిల్లే నుంచి ఫోన్ చేసి తెలుసుకుందాం ఒకసారి. హలో హాయ్ అండి. హలో హాయ్ హాయ్ శివాజీ అన్న, ఎటు గుర్తు పెట్టినావు అన్న? ఎట్లున్నావురా? అంతా మంచిదేనా? ఏ సూపర్ ఉన్నాయి. నువ్వు ఎట్లా గుర్తు పెట్టావు చెప్పారు? నాకు చెప్పారా నువ్వు ఫస్ట్? ఆ వాయిసేరా? హలో హాయ్. బేస్ వాయిస్ అట్లున్నా అంట? అంతేరా శివాజీ అంటేనే మంచి ఎనర్జీ రా నువ్వు అయితే. ఏ ఎట్లా నీ ఫస్ట్ ఉత్తపడేది నిన్ను చూసినాక, నీ ఫోటో చూసి దండలు వేసి అగరబత్తులు వెలిగించినాక ధైర్యం కాళ్ళల్లో నుంచి తలకే వరకు పెరిగిపోయింది. ఎందుకురా అందా అండి, నీ ఫోటో అంత పవర్ ఆ డేర్ అండ్ ఆశ ఇట్లా పుట్టుకుంటా అత్తయ్య లేనోనికి కూడా నీ ఫోటో చూస్తే. అట్లేం లేదురా, నువ్వు మంచి ఎనర్జీ ఉంటావు కాబట్టి ఇంకా వెన్నేస్తాయి. ఏ ఇవాళ ప్యాంట్ కేక డ్రెస్ కేక మొన్నటి కంటే ఇవాళ సూపర్ ఉన్నావు పో. అవునా? ఈ ఒక మంచి సాంగ్ పాడినా అనుకోరా? నేను కూడా మస్తు ఖుషిగా సాంగ్ పాడాలంటావా? పాడాలరా, నువ్వు పాట పాడాలి నేను ఆట ఆడాలి. నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా ఫస్టే. ఓకే డన్ శివాజీ, ఒక్క నిమిషం. సరేరా, 1 మినిట్. ఎందుకురా బుక్ తీస్తున్నా వారా, నువ్వు సింగర్ రా, ఎందుకురా శివాజీ? నువ్వు 3 గంటలున్నాయి పోనీకు, ఎట్లుండాలరా మంచిగా? నువ్వు సింగర్ అంటే ఎట్లుండాలరా, టక 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 వాడాలరా అన్నా. నేను ధైర్యంతో నిన్న మొన్న వాడితే ఏమైందంటే నాకు వచ్చే పాటనే మర్చిపోయా. ఏం కాదురా, నువ్వు అనుకుంటే మంచి మంచిగా అసలు అద్భుతమైన వాయిస్ పెట్టుకొని నువ్వు ఆ టెన్షన్ ఒక్కటి వదిలేయరా, మంచి మంచి సాంగ్స్ వాడచ్చు ఎక్కడైనా. అదేగా నేను రోజు పూజించుతా అంటే ఆ టెన్షన్ భయం అన్ని పోతుంది. కథమే ఇక నేను నీకంటే డేర్ అండ్ డాష్ పర్సన్ అయిపోతాయి. ఓకేరా డన్, పాడిగా పాడుతున్నా డన్.
తమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువ తరమో, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువ తరమో, తల్లి గర్భగుళ్ళ ఉన్నప్పుడు రక్తముద్దై ఎరుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మయ్యగ నేను కడుపులు అన్నప్పుడు, అమ్మయ్యగ నేను కడుపులు అన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు, అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శివమోలే సొమ్మ సిల్లునమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున, ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున, పొద్దు పొద్దున లేచి నీ నామమున తలచి పూజించిన నీరునము తీరున అమ్మ, అమ్మనే నక్కమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువ తరమో. అన్నా అరే నిజంగా రా, సూపర్ రా. నేను ఈ సాంగ్ ను లాస్ట్ పాడదాం అనుకున్నా రా, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. నిజంగా సూపర్, నిజంగా నువ్వు సూపర్ రా. అన్న బ్రెయిన్ ఎట్లుండో తమ్ముడు బ్రెయిన్ కూడా అదే తీరు ఆలోచిస్తుంది. ఈ సాంగ్ ను నైట్ నుంచి మా వేరే సింగర్ మానస అని చెప్పి తనని అడిగి ఒకసారి తన వాయిస్ చూసి తర్వాత నేను ఒకసారి వాడి పెట్టిన, ఓకే పర్ఫెక్ట్ అన్న తర్వాతనే సరే పాడదాం ఈ రోజు లాస్ట్కి అనుకున్నాను వాడినవరా. అంతేనా నీకు అన్న, నీకు మనసులు ఎట్లుంటో నా మనసులో అదే వెలుగుతుందా. బా చాలరా, ఒక్క మాట చాలు. ఇక ఎక్కడ మనసు తమ్ముడు మనసు వేరే ఉంటుందా? ఏ ఉండదురా. మరి ఎట్లున్నారు అంతా మన ఊర్లో అంటారు మంచిగురా? సూపర్ కేక. నువ్వెట్లున్నావు? తిన్నావా అన్న? ఏ తిన్నా, తిని ఇక చేసి ఇక లైవ్ వచ్చినా. ఇక అవునా? అంతే ఇక ఊర్లందరిని అడిగినా చెప్పు, మన దోస్తులను అందరినీ కూడా. ఏ చెప్తా ప్రశాంత్ అన్న, నీ కోసం నేను రోజు యూట్యూబ్ లో నువ్వు ఎపిసోడ్ లింకులు పంపు, వాటి మీద నేను కొటేషన్లు రాస్తా కింద, మీ తోపు ప్రశాంత్ అన్న తోపు. అరే సూచీలు రా మరి అంత అద్దురా. రే ఉప్పు ప్రశాంత్ అన్నకు తో, ప్రశాంత్ అన్నకు లేదు తిరుగు. చాలరా, నీ అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నా నేనైతే. ఓకేరా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మాట్లాడుతూ ఇంత ఎనర్జీగా అయితే చేస్తుంటే అయితే మస్తుండే మస్తుండే. కాబట్టి ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం, ఇంకే నుంచి ఫోన్ చేసి తెలుసుకుందాం ఒకసారి. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి. హలో బా, ఫోన్ చేసినప్పుడు కొద్దిగా టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకోండి, మంచిగా మాట్లాడచ్చు. కాబట్టి మీరు టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకొని ఫ్రీ అంటే ఫ్రీగా మాట్లాడచ్చు. ఇంకోటి మీరు అందరూ అయితే పాడాలి చేయాలి అనుకున్న వాళ్ళు, ఇంకా మీ యూట్యూబ్లో మీరు ఎన్నో ఫోక్ సాంగ్స్ చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మా ప్రోగ్రాంలో మీ సాంగ్స్ అన్ని టెలికాస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్లో తప్పకుండా మీరు ఆడ కామెంట్ చేయరు. ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను తప్పకుండా. మీకు వెన్న అయితే నేను దగ్గర ఉండి అయితే చూసుకుంటా, కాబట్టి ఇంకా అద్రిపోతుంది. కాబట్టి ఇప్పుడైతే ఓ ఫోన్ కాల్ తీసుకుందాం, ఇల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి. హలో హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? మహబూబ్ నగర్ డిస్టిక్. పేరు? పేరు దయాకర్. దయాకర్ ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ అని చెప్తావు, ఇంత డల్ ఉండరు కదా ఆటో డ్రైవర్. ఎవరు పక్కన ఎవరైనా ఉన్నారా మనకు కావాల్సిన వాళ్ళు? ఇగో మన ఆటో లాగా జర్నీ చేస్తున్నప్పుడు గవ్వి చేస్తున్నప్పుడు సాంగ్స్ పెట్టుకొని పోతాం కదా మనం. హలో, నువ్వు టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకో, మనం ఇద్దరం మాట్లాడుకుందాం, నువ్వు తర్వాత ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ లో చూడొచ్చు. ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ లా నువ్వు మాట్లాడింది అంతా వినొచ్చు మళ్ళా. ఇది యూట్యూబ్ లో 2 గంటల కల్లా యూట్యూబ్ లో ఉంటుంది ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ లో, నువ్వు మళ్ళా యూట్యూబ్ లో కొట్టి నువ్వు మాట్లాడింది అంతా చూడొచ్చు. ఇప్పుడు మనం ఆటోలో పోతుంటే సాంగ్స్ పెడుతుంటే ఎట్లుంటది? చెల్లో చెల్లో కమలమ్మ వయ్యారి పిల్లో కమలమ్మ, హలో హలో బావయ్య నాందమంత నీదయ, చెల్లో చెల్లో కమలమ్మ వయ్యారి పిల్లో కమలమ్మ, ఇట్లా సాంగ్స్ పెట్టి ఆటో చంపుతావా? గట్లా ఇప్పుడు మంచి జోష్ మీదకి వచ్చినావు. నేను ఆటో డ్రైవర్ అన్నా అని చెప్పి మళ్ళా సైలెన్స్ గా మాట్లాడుతుండేది మా శివాజీ అనుకుంటున్నా నేను.
హలో అన్నా ఎట్లున్నారు? అంతా ఇంట్లో అంతా ఎట్లున్నారు? అందరు బాగున్నాని. మా తమ్ముని బర్త్డే ఉంది తిరుపతి, ఒకసారి విజిట్ చేస్తాను. తప్పకుండా తిరుపతి, నీకైతే విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. అప్పుడే జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. నా తరపున, మా వీసా టీవీ, రాజ్ మ్యూజిక్ యాజమాన్యం తరపున, మీ అన్న తరపున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శివాజీ. ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాను, దీనికి స్పెషల్ అయింది అన్న, నాకు తెలియదు. ఇంట్లో ప్రతి ఒక్క ఫోక్ సింగర్ని, విలేజ్లలో ఉన్న మట్టిలో కళాకారులని, గలందరినీ గిరికి తీసుకొచ్చి మంచి మంచి పల్లె పాటలు మాత్రమే వాడిపిస్తూ ఉంటా. అంతే, వాళ్ళ టాలెంట్ ను బయట జనాలకు పరిచయం చేద్దామని చెప్పి ఈ ప్రోగ్రామ్ పెట్టినాం. తప్పకుండా తప్పకుండా. ఇది రెగ్యులర్ గా 11:30 నుంచి 12 గంటల దాకా వస్తుంది. ఏ అట్లా, ఇంట్లో అంతా గోలగోలగానే ఉండాలి. మా ఇంటికి వస్తే మా చిన్నాన్న కొడుకు ఆగం ఆగం చేస్తాడు జరాసే పట్లకల. బాబాయ్ బాబాయ్ అంటాడు. వానికి ఎన్ని చేసి చెప్ ఒక 2 లైన్లు నువ్వు పాడవని అనుకో. నేను మస్తు ఖుషి అసలు. పాడు నువ్వు. ఆటోలో ఎన్నో సాంగ్స్ పెట్టుకొని విన్నావు, పాడినావు కూడా. ఇప్పుడు వాడు 2 లైన్లు వాడు, అద్దరిపోవాలి. ఓకే డన్. పాటలు గుర్తుకొత్తలేవు. ఏ అటోలా, మనం వెనక ఓలా కూర్చుంటే పెట్టామా? నీకు పెళ్ళైందా? లేదన్నా ఇంకా. ఏ పెళ్ళి కాలేదంటే ఎవరన్నా అమ్మాయి ఎక్కగానే పాటలు పెట్టుకొని సర్రా సర్రా పోతూనే ఉంటావు కదా. మనం ట్రెండింగ్ పాటలు వింటామన్నా, అవి వాడొద్దేమో కదా అన్న. అంతే, ఏం కాదు, మరి ట్రెండింగ్లో మంచి మంచివి ఉన్నాయి సాంగ్స్ కూడా. నీ ఆటోలో జరిగిన ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పావా? మరి ఫన్నీ ఇన్సిడెంట్ అంటే మస్తు నేను అందులో స్పెషల్ ఒకటి చెప్తాను. ఒక్కటి చెప్పు, ఆటోలనే అన్నీ తెలుస్తాయి. ఏంటంటే ఇట్లా మేము కస్టమర్లను ఎక్కించుకుంటాం కదా, అంటే మనం చేసే డ్యూటీ కొంచెం మంచిదనా? ఇప్పుడు జాబర్లకు పోతారు కదనా. ఓకే బా, లాస్ట్ లక్కీ కాల్ నీదే కాబట్టి ఇంకా నేను మీతో అందరితో ఇంకా మంచిగా మాట్లాడాలి. నాకు కూడా ఉంది, కానీ షో టైం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మాట్లాడడానికి అయితే లేదు. కాబట్టి ఇక మళ్ళీ రేపు ఇదే టైంకి 11:30 to 12 వరకు మీ ముందు ఉంటా, మంచి మంచి పల్లె పాటలతోటి, మంచి మంచి కళాకారులతోటి మీ ముందు అవుతుంటా. ఇక గప్పటిదాకుంటీగా, బాయ్ బాయ్.